వెల్కమ్ టు ఆల మీడియా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సూర్య సినిమా వస్తుందంటే చాలు సంథింగ్ స్పెషల్గా ఉంటుందని తెలుగు ఆడియన్స్ గట్టిగా నమ్ముతుంటారు అందుకే తమిళ్తో పాటు తెలుగులోనూ సూర్య సినిమాలకు మంచి క్రేజ్ ఉంది పైగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తనదైన మార్కును చాటుకుంటున్నారు సూర్య అయితే గత కొన్ని రోజులుగా ఆయన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు భార్య జ్యోతికతో కలిసి టూడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగా సత్తా చాటుతున్నాడు ఈ సంగతి పక్కన పెడితే సూర్య తాజాగా ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేశారన్న న్యూస్ వైరల్గా మారింది గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు తొమ్మిది వేల చెదర పడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ను కొన్నాడట తన మార్కెట్ పెంచుకోవటానికే ముంబై షిఫ్ట్ కావాలని ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అందుకు తగ్గట్టే లేటెస్ట్గా ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ను కొన్నాడు సూర్య అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ ఖరీదు తెలిసి అంతా షాక్ అవుతున్నారు అన్ని సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉండే ఈ ఫ్లాట్ ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోతుందట ఎందుకంటే ఈ లగ్జరీ ఫ్లాట్ను సూర్య ఏకంగా డెబ్బై కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారట గార్డెన్ ఏరియా పార్కింగ్ స్విమ్మింగ్ పూల్ జిమ్ లైబ్రరీ థియేటర్ ఇలా అన్ని రకాల ఆధునిక హంగులు కలిగి ఉన్న ఈ ఇంటి కోసం సూర్య అంత మొత్తం వెచించారట అంతేకాదు త్వరలోనే భార్య జ్యోతిక పిల్లలు దియా మరియు దేవ్లతో చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ కానున్నారని తెలుస్తోంది ప్రస్తుతం సూర్య నలభై రెండు విడుదలకు సిద్ధంగా ఉంది సిరుతయ్య శివకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు పది భాషల్లో రిలీజ్ కానుంది దీని తర్వాత వెట్రిమారం దర్శకత్వంలో వాడివాసల్ మూవీ చేయనున్నారు